రియల్ చూద్దాము. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్లే స్టీల్ ప్లాంట్ కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయనతో చర్చించడానికి వచ్చినట్లుగా తెలిపారు. పవన్ అనుకుంటే ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలరంటున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అమరావతి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఈ స్టీల్ ప్లాంట్ విషయాన్ని తేల్చుకునేందుకు కూడా విశాఖ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అమరావతి చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా జనసేన కార్యాలయం వద్దకు వచ్చారు. సార్ చెప్పండి, అసలు ప్రధానమైన ఏజెండా ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నారు? సార్, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దశాబ్దాల కాలం పోరాటం చేసి అనేక మంది నిర్వాసితులు త్యాగం చేసి సుమారు 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సుమారు 41 నెలలుగా, అంటే 1333 రోజులుగా మేము అక్కడ ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనలో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో 2021 జనవరిలో వెంటనే కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కలిశారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలిశారు. కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మీరు అన్ని కర్మాగారాల్లో దీన్ని చూడడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది భావోద్వేగాలతో కూడుకున్నటువంటి కర్మాగారం, ఇది అనేక మంది త్యాగాలతో వచ్చిన కర్మాగారం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి మొట్టమొదటిసారిగా గొంతు విప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు సార్. అలాగే మళ్ళా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో 100,000 మందితో ఓ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. అది కాకుండా మళ్ళా డిసెంబర్ నెలలో మరి మంగళగిరి పార్టీ ఆఫీసులో సుమారు 10 గంటలు నిరహార దీక్ష కూడా కూర్చోవడం కూడా జరిగింది అన్నమాట. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రముఖమైన పాత్ర పోషించారు కాబట్టి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తుంటే రోడ్డు రోజుకి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆర్థికంగా కంపెనీ నడపడానికి నిర్వహణకు కూడా ఫైనాన్స్గా ప్రాబ్లం ఉండడం వల్ల ఇవాళ అనేకమైనటువంటి విభాగాలన్నీ కూడా మూతపడడం, అక్కడ ఉన్న కార్మికులకి పూర్తి స్థాయిలో జీతాలు కూడా చెల్లించట్లేదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే కార్మికులకి 2 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసే పరిస్థితి ఉంది, అలాగే హెచ్ఆర్ఏ విత్డ్రా చేశారు, అలాగే కరెంటు బిల్స్ కూడా విపరీతంగా పెంచి ఆ రకంగా కార్మికుల మీద ఆర్థిక భారం మోపడం వల్ల ఇవాళ అందులో పనిచేసినటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడ్డది. అలాగే ఈ మధ్యకాలంలో కాంట్రాక్ట్ లేబర్ని కూడా సుమారు 4,200 మందిని కాంట్రాక్ట్ లేబర్ని కూడా తీసేస్తామని చెప్తే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఆందోళన చేసి మళ్ళీ వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా సుమారు 16,500 మంది నిర్వాసితులు భూములు వాళ్ళ తాలూకు ఇల్లులు సర్వం త్యాగం చేస్తే కేవలం 8,000 మందిని మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,500 మందికి ఇంకా ఉపాధి రావాల్సి ఉంది. వాళ్ళు సుమారు 4 దశాబ్దాలు పూర్తి అయిపోతుంది, అంటే 40 సంవత్సరాలు పైగా అయినా సరే. పవన్ కళ్యాణ్ ఏం కోరబోతుంది? ఈరోజు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి కానీ కలిస్తే న్యాయం జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థ కానీ కొనసాగిస్తారు. అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని షెయిల్లో మర్జి చేయడం వల్ల ఆ కర్మాగారానికి పూర్తి స్థాయిలో రక్షణ దొరుకుతుంది, అన్ని సమస్యలు కూడా తీరుతాయి. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఐరన్ వర్క్ లేకపోవడం వల్లే ఒక ప్రధానమైన సమస్య కాబట్టి ఆ సమస్య పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి అంటే షెయిల్లో విలీనం చేయడం ద్వారా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా కార్మిక వర్గం అంతా కూడా కోరుకుంటుంది. అందుకుంచి మేము పవన్ కళ్యాణ్ గారు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ కంపెనీ తాలూకా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కలుపుకొని మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తొందరగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో మర్చేసి అటు నిర్వాసితులకు కానీ అక్కడ ఉన్న పనిచేస్తున్న కార్మికులకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కార్మికుల తరఫున మేము కోరుకుంటాం. మీరు ఎంతమంది రమ్మన్నారు, అసలు ఎటువంటి ప్రధానమైన డిమాండ్తో ఆయన కలవబోతుంది? 25 మంది దాకా వచ్చాం సార్. ఉక్కులో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరినీ కూడా రమ్మని వారు చెప్పడం జరిగింది. గతంలో కూడా అపాయింట్మెంట్ అడిగాం, వారు ఈరోజు ఇచ్చారు, అందుకు వారికి ధన్యవాదాలు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి రాష్ట్ర ప్రజానికి కూడా తెలవలసిన విషయం ఏంటంటే విశాఖపట్నం కర్మాగారం లాసులు అవటానికి కారణం గనులు లేకపోవటం, తర్వాత అలాగే మాకు సొంత మైన్స్ లేకపోవడం వల్ల ఈ నష్టాలు, అలాగే కార్మికులు కానీ అధికారులు కానీ పనిచేయకి నష్టాలు వచ్చినాయి అని చెప్పేటటువంటి వాళ్ళకు కూడా అది తప్పు అని చెప్పి ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఢిల్లీ వెళ్ళి స్టీల్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారితో కలిసి ఇప్పటికే అనేక సంస్థలు ట్రేడ్ యూనియన్లు తర్వాత అనేక కమిటీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం చేసి దినదినగణంగా గడిపే కంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఏంటంటే అందరూ సూచించినారు, సబ్ కమిటీ కానీ మేము కానీ పార్లమెంటరీ కమిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పామంటే ఇది శైల్లో కలపడం ఒకటే మార్గం. శైల్లో కూడా ఎందుకు కలపమంటున్నామంటే
ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో తయారయ్యే స్టీల్కి సెయిల్ స్టీల్ ప్లాంట్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఐరన్ ఓర్ మీద 4000 రూపాయలు, అలాగే 60 నుంచి 70 డాలర్లు కోల్ మీద అని, అలాగే అధిక వడ్డీల మీద ఇంకో 1500 రూపాయలు వెరసి 8000 రూపాయలు ఈ స్టీల్ ప్లాంట్కి దానికి సెయిల్కి తేడా ఉంది. అదే సెయిల్లో కలిపితే ఈ 8000 రూపాయల డిఫరెన్స్ కూడా పోయి అధిక లాభాలు రావడానికి టోటల్గా సెయిల్ కూడా అభివృద్ధి చెంది ఈ భారతదేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 20-30 నాటికి 300 మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందో దానికి ఆర్ఐఎన్ఎల్ కూడా కలిపినట్టయితే ఆ ఇంకా 20 మిలియన్ టన్నుల వరకు ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఆ గవర్నమెంట్ టార్గెట్ కూడా ఫుల్ఫిల్ అవుతుందని, దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా వారు కూడా వచ్చి మా దగ్గర సభపెట్టి మా ఉక్కు కార్మికులకు భరోసా కల్పించారు. అందుకని ఆయన ఈరోజు పిలవటం శుభపరిణామంగా భావించి రేపు 8వ తారీఖు ఢిల్లీలో జరిగే సమావేశానికి పవన్ ద్వారా కానీ పవన్ గారు గారి ద్వారా కానీ చీఫ్ మినిస్టర్ గారి ద్వారా ఈ కర్మాగారాన్ని సెయిల్లో కలిపితేనే శాశ్వత పరిష్కారం, ఇంకే ఆల్టర్నేటివ్ ఇచ్చినా ఇది బతకదు అని చెప్పి వారికి ప్రత్యేకంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రజానీకానికి కూడా ఈ ఉక్కు కర్మాగారం ఉద్యమంలో మీ అందరి బాధ్యత తీసుకొని మాకు సపోర్ట్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి మొత్తం మీద విశాఖపట్నం నుంచి అమరావతి చేరుకుంది. ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి దాదాపుగా నిలిచిపోయే ప్రక్రియకు వచ్చింది, అది కూడా పవన్ కళ్యాణ్ కృషి అని చెప్పి కార్మికులు చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్తో ఇంకా చర్చలు జరిపి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు ప్రైవేటీకరణ ఎత్తివేట ప్రక్రియను నిలిపివేసేలాగా కోరతామని చెప్పి కూడా కార్మిక సంఘాలు అయితే చెప్తారు.